full tension, wipe on a full thrill. Flight padtama leda anesi. Vachesamo chaala rush undi. So finally manamu Frankfurt to Rome velle flight pattamu. Minchi ikkada vache time ki sagam itli ikkade chusesinattundi. ముందన ఒక శాండ్విచ్ ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఒక చాక్లెట్ ఇస్తున్నారు అంతే. 57 ఉంది అండ్ ఇప్పుడు టైం 12 o'clock. సో 5 hours ఇక్కడ వెయిట్ చేయలేం. సో ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్ట్ మెథడ్ చూడాలి ఇప్పుడు. హలో నమస్తే మీ అందరికి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్, మీ ఇంటి తెలుగమ్మాయి. ఈరోజు మనము వార్సా పోలాండ్ నుంచి ఇటలీకి బయలుదేరుతున్నాం. పనీ నుంచి లాగ్ అవుట్ అయ్యామండి. ఏం చేసేది అని యోచించేస్తా ఉంటే ఇట్లీ వెళ్తామని ప్లాన్ చేసి టికెట్స్ బుక్ చేసుకుని అలాగే బయలుదేరిపోయాము. ఇలా అంటే మీరు నమ్ముతారా? లేదు కదా, అలా కాదండి. చాలా ప్లానింగ్ ఉంది. 2 weeks 3 weeks నుంచి ప్లాన్ చేస్తూనే ఉంటాము. ఇప్పుడు ఫైనలీ మనం వార్సా పోలాండ్ నుంచి ఇటలీకి బయలుదేరుతున్నాము. సారీ, ఇది ముందే వీడియో చేయడానికి కుదరలేదు, ఎందుకంటే బస్సు వచ్చేసింది అండ్ వీ హ్యాడ్ టు క్యాచ్ దిస్ బస్. సో ఇప్పుడు వెళ్తున్నాను, బస్లో వీడియో చేస్తున్నాను. అలాగే వెళ్తా వెళ్తా మీకు ముందు ఏమేమి అవుతుంది అని చెప్తా వెళ్తాను. ఈ బస్సు మా రూమ్ నుంచి ఎయిర్పోర్ట్ వైపున వెళ్ళే బస్సు. టైం కరెక్ట్గా 4:43 అయిందండి. 7 o'clock మన ఫ్లైట్ ఉంది. సో కొంచెం లేట్ రన్ అవుతా ఉన్నాము అండ్ 3 hours ముందు చెక్ఇన్ చేయాల్సి ఉంటుంది, అయితే అవ్వలేదు. దానికి ఇప్పుడు ట్రావెల్ చేస్తున్నాము, కొంచెం రష్ రష్షే. అయితే హోప్ఫుల్లీ ఇది రీచ్ ఆన్ టైమ్ అండ్ క్యాచ్ ద ఫ్లైట్. ఇప్పుడు నా ఫుల్ టెన్షన్, వైపు నా ఫుల్ థ్రిల్, ఫ్లైట్ పడతామా లేదా అనేసి. అండ్ చాలా ఎక్సైటింగ్గా ఉంది ఈ మూమెంట్ అండ్ బస్సు చాలా స్లోగా వెళ్తూ ఉంది. సో చూద్దాం ఏమవుతుందో. ఎయిర్పోర్ట్ నుంచి మనకి చెప్పి చెక్ఇన్ చేస్తా ఉన్నాము అని చెప్పలేదు కదా. వార్సాలో 2 airports ఉందండి, మోడలిన్ ఒకటి, చాపిన్ ఒకటి. ఇప్పుడు మనము చాపిన్ ఎయిర్పోర్ట్ నుంచి చెక్ఇన్ అవుతున్నాము. చాపిన్ కొంచెం క్లోజ్ సిటీకి, మోడలింగ్ కొంచెం దూరం. దానికి మనకు చాపిన్ కన్వీనియంట్ అనేసి ఇక్కడ నుంచి ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. టైము 4:53 అయింది. మీరు చూడగలరు ఎయిర్పోర్ట్ వైపున వెళ్తున్నాము, కొంచెం లేట్ ఉన్నాము. అయితే 5 minutes రీచ్ అవుతాం మనం ఎయిర్పోర్ట్. అంతా ఎయిర్పోర్ట్ నుంచి సరిగా వెళ్తుంది అని ఆశిస్తాము. ఎయిర్పోర్ట్ లోపలికి వచ్చేసాము. చాలా రష్ ఉంది. మనకి మన ఫ్లైట్ దొరికింది, LH1351. సో లెట్స్ గో. ఆల్రెడీ చెక్ఇన్ అయింది మాది. దానికే మనము డైరెక్ట్గా సెక్యూరిటీ చెక్ వైపున వెళ్తా ఉన్నాము. అంతే అంటే మీరు ప్రీవియస్లీనే చెక్ఇన్ చేసుకొని మీకు ఏమైనా లగేజ్ డ్రాప్ చేయడానికంతా ఏమీ లేదంటే మీరు డైరెక్ట్గా సెక్యూరిటీ చెక్ వైపున వెళ్ళిపోవచ్చు. ఎంటర్ అయిపోయాం, ఇప్పుడు సెక్యూరిటీ చెక్ వైపున వెళ్తున్నాము. దిస్ ఈజ్ వార్సా ఎయిర్పోర్ట్ అండ్ వీ ఆర్ గోయింగ్ టువర్డ్స్ ద సెక్యూరిటీ చెక్. మన సెక్యూరిటీ చెక్ ముగిసింది అన్నమాట. ఇంకా మనము పీస్ఫుల్గా మన గేట్ వైపు వెళ్ళచ్చు. అయితే గేట్ ఇంకా అనౌన్స్ అవ్వలేదు, దానికి కొంచెం వెయిట్ చేయాల్సి పడుతుంది. బట్ వీ హ్యావ్ అ లాట్ ఆఫ్ ఫ్రీ టైమ్. ఇది అంతా డ్యూటీ ఫ్రీ షాప్స్. ఇక్కడ కారే పెట్టేశారు డ్యూటీ ఫ్రీ షాప్లో. అంటే అది కొనలేము బట్ చూడాలంతే. సో మందు, మేకప్, ఫుడ్, ఏమేమి కావాలో అంతా ఉంది. సో ఈజీగా టైం పాస్ అవుతుంది అనమాట 2 hours. బట్ జస్ట్ అనౌన్స్ అయ్యింది మంది గేట్ 28. సో మనము 28 వైపున వెళ్ళాలి. చూడండి, ఫ్యాన్సీ, చాలా ఫ్యాన్సీ ఉంది. కొత్త లాంచ్ అనుకుంటా. అమ్మ ఫ్యాన్సీగా ఉందండి. అయితే దుమ్మ ధూళ్ళాడుతూ ఉంది. ఈరోజు వార్సాలో ఫుల్ కార్స్ 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 కనపడతా ఉంది. ఎంత ఫ్యాన్సీగా ఉందో. నాకు వింటేజ్ కార్లు అంటే చాలా ఇష్టం. యాక్చువల్లీ కార్లు అంటేనే చాలా ఇష్టం. దాంట్లో వింటేజ్ కార్లు అంటే అబ్బా చెప్పాలా. ఓ మెక్డానల్డ్స్ దొరికింది. మెక్డానల్డ్స్ దొరికింది. మెక్డానల్డ్స్లో కొంచెం తింటాము, చాలా ఆకలి అవుతా ఉంది. Thank you.
ద వెయిట్ ఇస్ ఓవర్ మన ఫ్లైట్ వచ్చేసింది అక్కడ చూడగలరు మీరు లుఫ్తాన్జా అదే మన ఫ్లైట్ దాంట్లోనే మనం ట్రావెల్ చేయబోతున్నాం ఇక్కడి నుంచి మనం ఫ్రాంక్ఫుర్ట్ వెళ్ళాలి ఫ్రాంక్ఫుర్ట్లో మనకి 45 మినిట్స్ లేఓవర్ ఉంది అంతే సో అది ఇంకొక కొత్త థ్రిల్ కొత్త అడ్వెంచర్ అంతే ఆ ఫ్లైట్ పట్టుకోవడం ప్రెజెంట్ టెంపరేచర్ 35 డిగ్రీస్ ఉందండి అమ్మ తలుచుకుంటేనే బాబా లోక్ మన ఫ్లైట్ వదలాల్చుకునింది బట్ 7 అయ్యేదానికి ఇంకా కొన్ని క్షణాలే ఉంది ఇంకా బోర్డింగ్ అవ్వలేదు సో ఫ్లైట్ డిలే ఇటలీకి వెళ్ళడం అంటే మాస్క్ కంపల్సరీ ఇంకా కోవిడ్ రూల్స్ ఫాలో చేస్తున్నారు సేఫ్టీ కోసం సో N95 మాస్క్ వేసుకునేదే కంపల్సరీ I wish I'm nice on board and I hope you're sure. 20 minutes delay and it's right. Board chair my friend, we have to take off. We wait. We have to minutes to take off. I tell ముందన ఒక శాండ్విచ్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఒక చాక్లెట్ ఇస్తున్నారు అంతే ఇప్పుడే జస్ట్ ఫ్రాంక్ఫుర్ట్ రీచ్ అయ్యాము ఇక్కడ నుంచి రోమ్ పోయేదానికి కనెక్టింగ్ ఫ్లైట్ పట్టాలి ఓన్లీ 30 మినిట్స్ ఉంది సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ అంతా ఎత్తుకొని పరిగెత్తాలంటే ఫింగర్స్ క్రాస్ దట్ వీ క్యాచ్ దట్ ఫ్లైట్ ఫ్లైట్ పట్టాము అండ్ అక్కడి నుంచి ఇక్కడ వచ్చే టైంకి సగం ఇట్లీ ఇక్కడే చూసేసినట్టుంది అంత పరిగెత్తించారు ఫ్లైట్ లేట్ అయినానికి వీ హ్యాడ్ టు రన్ అండ్ ఈ ఫ్లైట్ పట్టాల్సుకునింది మనము దానికే పరిగెత్తాం ప్రాణం అడం పెట్టి పరిగెత్తాం అండ్ ఇక్కడ ఉన్నాం మనం టైం కరెక్ట్గా 10:00 30 మినిట్స్ డిలే ఈ ఫ్లైటు ఉత్తనే పరిగెత్తొచ్చాము ఆరాంగానే నడుచుకొని ఇంకా దొల్లుకొని వచ్చింటేనో రీచ్ అయిపోతామండి టైంకి సో ఇప్పుడు ఫ్రాంక్ఫుర్ట్ టు ఇటలీ వెళ్తున్నాము అండ్ రోమ్ ఫ్లైట్ ఎక్కేసాము ఇంకా డిపార్చర్కి వెయిటింగ్ అంటే ఒకసారి డిపార్చర్ అయితే ఇంకా పీస్ఫుల్లే వన్స్ వీ రీచ్ రోమ్ ఇప్పుడు నైట్ షాట్స్ కొంచెం ఎత్తడం కష్టమేమో బట్ ఎంత ఎంత అవుతుందో అంత చూపించేదానికి ట్రై చేస్తాం ఏమైనా కొనుక్కొని తెచ్చుకొని రావచ్చు ఈడ డబుల్ కాస్ట్ అన్నమాట
రోమ్లో ల్యాండ్ అయిపోయాము. ఇప్పుడు బ్యాగేజ్ తరపున వెళ్తున్నాము. అయితే మనకేమీ బ్యాగేజ్ లేదు కాబట్టి ఇంకా డైరెక్ట్గా ఎగ్జిటే. సో ఇప్పుడు బేసిక్లీ మనం రోమ్ ఎయిర్పోర్ట్లో ఉన్నాము. ఫ్లైట్ 1 అవర్ డిలే, బట్ వీఆర్ ఇన్ రోమ్ నౌ. టైం చాలా అయిపోయింది కాబట్టి అంతా మూసేశారు. 12:35 టైము. దానికి మనం చూడగలము ఏం షాప్స్ ఏమీ ఓపెన్ లేదు. షాప్స్ అంతా క్లోజ్ అయిపోయింది. ట్రైన్ టికెట్స్ చెక్ చేసాము మన డెస్టినేషన్కి వెళ్ళేదానికి, బట్ నెక్స్ట్ ట్రైన్ ఉండేది 5:57 ఉంది. అండ్ ఇప్పుడు టైం 12:00, సో 5 అవర్స్ ఇక్కడ వెయిట్ చేయలేం. సో ఆల్టర్నేట్ ట్రాన్స్పోర్ట్ మెథడ్ చూడాలి ఇప్పుడు. ఇప్పుడు ఫైనలీ బస్సులో వెళ్తాము అని డిసైడ్ చేసుకున్నాము. ఇక్కడ 7 యూరోస్ పర్ టికెట్. అవుట్లో మనము ట్యాక్సీ అడిగామండి, బట్ 100 యూరోస్ చార్జ్ చేస్తున్నారు మనం వెళ్ళాల్సుకునే లొకేషన్కి. సేమ్ లొకేషన్కి తను డ్రాప్ చేస్తాడు బస్సోడు. అయితే 7 యూరోస్ మనకి చార్జ్ చేశాడు. చాలా ఎకనామిక్, చాలా చీప్. 100 యూరోస్ ఎక్కడ, 7 యూరోస్ ఎక్కడ కదా. బట్ మీరు ఇంకా 11:30 ఇంకా ముందు వస్తే మీకు ట్రైన్ దొరుకుతుంది. ట్రైను ఉత్త 4 యూరోస్లో పని అయిపోతుంది అనమాట. సో మీ కన్వీనియన్స్ చూసుకొని, టైం కన్వీనియన్స్ చూసుకొని రావచ్చు. ఎంతసేపు కన్నా రండి, మనకి బస్ ఫెసిలిటీస్ ఉంది, చీప్ అండ్ బెస్ట్ ఇది. ఫైనలీ వచ్చి డామ్ చేరుకున్నాము. రోమ్లో మన డామ్ చేరుకున్నాము సేఫ్గా. కొంచెం డిలే అయింది, 3:00 టైం ఇప్పుడు. కొంచెం కాదు, చాలానే డిలే అయింది బస్ నుంచి, మరి ట్రాన్స్పోర్టేషన్ మిస్కమ్యూనికేషన్ నుంచి అంతా. అయితే ఫైనల్గా వచ్చి డామ్ సేఫ్గా చేరుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్టుంటే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం. అంతవరకు మీ ఇంటి తెలుగమ్మాయి సైనింగ్ ఆఫ్. జై హింద్.